ప్రజాపాలన దరఖాస్తుల పింఛన్కి అప్లై చేసుకున్నారా అయితే అయితేయా ఈ అర్హతలన్నీ ఉండాలి లేకపోతే మొట్టమొదటికి పోయినా కూడా పింఛిని రద్దు మీకు అర్హత లేదు మీరు ఇంటికొని కొని రనర్ అనుకో తుడుచుకుంటా ఇంటి అచ్చడు అవుతుంది ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత మొట్టమొదటిగా సీఎం రేవంత్ రెడ్డి చేసే పని ఏంటంటే ఆసరా పింఛన్లు వితంతులు వికం వికలాంగులు అలాగే చేనేత కార్మికులు ఇలా ఎన్ని కేటగిరీల పింఛన్లు అవుతున్నాయో అవన్నీ ఎత్తాడట కాకపోతే వాళ్ళు ఏమేమి అర్హతలు అయితే ముందు పబ్లిక్ సూచిస్తున్నారో ఆ అర్హతలు మాత్రం కంపల్సరీ కలిగి ఉండాలన్నట మరి అర్హతలు ఏంటి ఎట్లుండాలి ఏమేమి సర్టిఫికెట్లు ఉండాలి ఏమేమి పత్రాలు ఉండాలి ఎవరి సంతకాలు కావాలి అన్నది మొత్తం మేము ముంగటికి పట్టుకొచ్చిన నా కోసం లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి టక్కన వీడియోలో దూర్రీ వీడియోని చూసిన తర్వాత మీ విలువైన కామెంట్ పెట్టుర్రీ ప్రజాపాలన దరఖాస్తులో అప్లికేషన్ పెట్టుకున్నాము మా అవ్వకు వృద్ధాప్య పింఛను రావాలని అట్లనే ఇంకో కుటుంబంలో అనుకుంటున్నారు మా తమ్ముడు వికలాంగుడు ప్రజాపాలన దరఖాస్తులో అప్లికేషన్ పెట్టుకున్నాము ఆరు వేలు అని ఇంకోళ్ళు వితంతువులు అలాగే వికలాంగులు ఇట్లా రకరకాల కేటగిరీలు ఇక చాలామంది కళ్ళు గీసేటోళ్ళు చేనేత కార్మికులు ఇట్లా మొదలు పెట్టుకుంటూ పోతే మంది ఉన్నారు కాకపోతే వీళ్ళందరికీ అర్హతలు ఉండన్నట ఆ అర్హతలు ఏంటి అసలు ఏమేమి అర్హతలు ఉండాలి ఎంత ఏజ్ ఉండాలి ఎవరెవరికి ఎంత ఏజ్ ఉంటే అత్తదో చూద్దాం మరి అయితే వీడియో చూసే ముందు లైక్ కొట్టాలా సబ్స్క్రైబ్ చేయాలా మన ఛానల్కి ఇంత మంచి వీడియోని తీసుకొచ్చినప్పుడు దీనికి సపోర్ట్ చేసి అందరికీ షేర్ చేయాలి ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి పెంచిన అనేది అవసరం అప్లై చేసుకున్న వారి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నా తెలంగాణ బిడ్డగా నేను చెప్తున్నా దయచేసి మీరు కూడా నా మాట వింటారని కోరుకుంటున్నాను సుడురయ్య తెలంగాణ ప్రజలకు ఆసరా త్వరలోనే ఇవ్వబోతున్న తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులు అందరూ అప్లై చేసుకున్నారు పింఛన్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు కాకపోతే ఇక్కడ చిన్న జిమ్మిక్ ఉన్నదయ్యో అది ఏంటంటే అర్హత ఇవ్వాల్సి ఉన్నది అర్హత పత్రాలు ఎవరి దగ్గర కరెక్ట్గా ఉంటే వాళ్ళకు ప్రతి ఒక్కటికి కేటగిరికి సందేహాలు లేకుండా పింఛని ఇస్తారు ఈ విషయం తెలియని కొంతమంది ఏమంటే చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే చిన్న చిన్న కంప్లైంట్ ఉంటే ప్రభుత్వం పట్టించుకుంటుందా ఖచ్చితంగా పట్టించుకుంటుంది అసలు చిన్న చిన్న మిస్టేక్లతోటే మందికి రెండు వందల యూనిట్ల కరెంటు రిజెక్ట్ అయిపోతుంది ఎంతోమందికి రైతు బంధు రావడం లేదు ఎంతోమందికి గ్యాస్ సిలిండర్ రావడం లేదు ఎట్లా చెప్పుకుంటా పోతే లక్ష కోటి ఉన్నాయి మరి ఆ చిన్న చిన్న మిస్టేక్లు కూడా ఈ పించిని కాడ చేసుకుంటే మనకు ప్రాబ్లం అని నేను చెప్తున్నా అయితే చిన్న చిన్న మిస్టిక్లు కూడా పట్టించుకుంటారు లేకపోతే అన్ని క్లారిటీగా ఉండాలి ఉండకపోతే ఏం జరగబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా వీడియోని చూడుర్రి వీడియోని చూసిన తర్వాత మీ ఒపీనియన్ కింద కామెంట్ పెట్టుర్రి అసలు మీకు కరెక్ట్గా అనిపించిందా అలాగే మీరు నేను చెప్పిన వీటికి అన్నిటికీ ఎలిజిబుల్ ఉండరా లేకపోతే మీకేమైనాది వెళ్ళకపోతే దీంట్లో మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా హెల్ప్ అయిందా అన్నది కూడా నాకు కూడా అర్థం కావాలి కాబట్టి ఇయో మొదట పింఛినికి అర్హతలు రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల ఒకటి తారీఖు నాడు ఏమో రెండు వేల పంతొమ్మిది మూడో నెల ముప్పై ఒక తారీఖు నాడు అరవై ఐదు ఉండే ఏది ఇది వృద్ధాప్య పింఛని అయితే ఏం చేసిర్రు వీళ్ళు నాలుగో నెల ఒకటి తారీఖు నాడు అంటే తెల్లారి వాళ్ళు డైరెక్టు ఇటు ఐదు అవి మూడు ఎనిమిది సంవత్సరాలు దించేసింది కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు యాభై ఏడు సంవత్సరాలు ఉంటే చాలు వృద్ధాప్య పింఛి కింద వృద్ధులకు హించిన పథకానికి అర్హులు అన్నట్టు ఇంకోటి చేనేత కార్మికులు యాభై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసు కలిగిన యాభై సంవత్సరాలు లెక్క చేనేత కార్మికులు యాభై సంవత్సరాలు కలిగి ఉన్నవారు అర్హులు వితంతువులు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారై భర్త మరణ ధృవీకరణ అంటే వితంతువులు కాబట్టి ధృవీకరణ పత్రం కలిగి ఉన్నవారు అర్హులు నిదానంగా సమయంలో భర్త మన్నం ధృవీకరణ పత్రం తప్పనిసరిగా చూపించాలి ధృవీకరణ పత్ర కారణంగా పత్రం లేకపోతే జననమన్న రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం మూడు నెలలు ధృవీకరణ పత్రం పొందాలి లబ్ధిదారుని పునర్వీ పునర్విధం విషయంలో విలేజ్ సెక్రటరీ తప్పనిసరిగా ప్రతి సంవత్సరం సర్టిఫై చేయాలి అంటే మనకు విలేజ్ సెక్రటరీ ఎవరైతే గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటుందో వాళ్ళ దగ్గర మనకు మరణ ధృవీకరణ పత్రం అనేది దొరుకుతుంది వితంతువులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోండి ప్రమాదవశాత్తు చనిపోతారు కాబట్టి పద్దెనిమిది లేన్లు నిండిన తర్వాత వాళ్లకు వితంతువులుగా పరిగణలోకి తీసుకుంటారు ఓకేనా అలాగే కళ్ళు గీత కార్మికులు యాభై సంవత్సరాలు నిండిన వారై ఉండాలి లబ్ధిదారులు కళ్ళు గీత కార్మికులకు సహాయ సంఘంలో సభ్యత్వం పొండి ఉండాలి అంటే గీతా కార్మికులని వీళ్ళకు సంఘాలు ఉంటాయి కదా ఇప్పుడు ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీ బీఈసీ అలాగే కళ్ళగీత కార్మికులు ఇట్లా చేనేత కార్మికులు ఇట్లా ఉంటాయి కదా అట్లా వాళ్ళ సంఘంలో సభ్యత్వం పొంది ఉండాలి పొంది ఉంటే యాభై సంవత్సరాలు నిండిన వారికి వీళ్ళకు కళ్ళగీత కార్మికులకు పింఛన్ అనేది లభిస్తుంది అలాగే వికలాంగులకు వీరి వయసుతో సంబంధం లేదు కనీసం నలభై శాతం వైకల్యం కలిగి ఉండాలి అంటే కుంటివారు కానీ గుడ్డివారు కానీ అలాగే చేతి లేనివారు వారు కానీ నలభై శాతం పైన వైఫల్యం కలిగి ఉంటే వీడికి వినికిడి లోపం ఉన్నవారైతే యాభై ఒకటి శాతం చెవిటోళ్లకు యాభై ఒక శాతం వైఫల్యం కలిగి ఉండాలి వికలాంగులకు అందించే సిస్డమ్ సర్టిఫికేట్లో నలభై శాతం లేదా అంతకన్నా ఎక్కువ వైఫల్యం అర్ ఉన్నారు ఉంటే అర్హులు అన్నట్టు నలభై శాతం ఇక్కడ ఓన్లీ చెవిటి వారికి మాత్రమే యాభై ఒకటి శాతం వినికిడి లోపం ఉండాలి యాభై ఒకటి శాతం వస్తే ఇప్పుడు ఈ వికలాంగులల్లో ఈ కేటగిరీలు మొత్తం ఇచ్చారు కాబట్టి దీంట్లో వీళ్ళందరికీ ఖచ్చితంగా ఈ యొక్క ఏ శాతం ఎంతెంత ఉన్నదో అంతంత కలిగి ఉంటే ఖచ్చితంగా మనకు వస్తుంది అలాగే హెచ్ఐసి ఎయిడ్స్ ఉన్నవారికి యాంటీ రిట్రోవైరల్ డైరసి వేయించుకుంటున్నారా అర్హులు వ్యాధి నిధారిస్తూ ఏదైనా ఆస్పత్రి యజమాన్యం వారు అందించిన మెడికల్ సర్టిఫికెట్ నిర్ధారణ సమయంలో అవసరం అవుతుంది అయితే మన ఇంటికి వచ్చి మూట దాకా ఈ కరెంట్ బిల్లుకు దీనికి దానికి వేసుకోరు కదా హెచ్ఐస్ హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నవారు మీరు ఎవరైతే ఏ ఏ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ తీసుకుంటారో అక్కడ మీకు హెచ్ఐ హెచ్ఐవి అని కన్ఫామ్ అయితే దాన్ని మీరు అక్కడ మీరు అప్లై చేసుకుంటప్పుడు చూపించాలా లాస్ట్ ఒకసారి చూడండి ఈ కింద పేర్కొనబడిన వారికి ఆసరా పెంచు పథకానికి అర్హులు ఆదివాసులు సహాయ గృహిణ గ్రూపుల వారు మహిళా నేతృత్వంలో కుటుంబం కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేనివారు వికలాంగుల కుటుంబాలు అలాగే వికలాంగులు వితంతులు తప్పని అన్ని రకాల ఆసరా పింఛన్లు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అర్హులు ఇది కూడా చూడరి ఒక్కరికి మాత్రమే అర్హులు అని అలాగే భూమి లేనివారు వ్యవసాయ కార్మికులు గ్రామీణ కార్మికులు కుమ్మరి చేనేత వడ్రంగి కుమ్మరి మురికివాడలు ప్రజలు రోజు వేతనం మీద ఆధారపడేవారు పలు పనులు వ్యాపారాలు రక్ష రిక్ష తెలంగాణ ప్రజాస్వామ్యమా సూచిరు కదా అయితే మీకు ఇంకా క్లారిటీగా ఇంకో వీడియో చేయబోతున్నా దాంట్లో ఏదైనా మనకు ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్లు కావాలన్నా ఇంకా ఏదైనా ఏ కేటగిరీ వాళ్ళు మిస్ అయినా అలాగే మహాలక్ష్మి పథకం కానీ ఇంకా చాలామంది చాలామందిని దీంట్లో తీసుకోవడానికి వీడియోలు ఎంత అయిందో తీసుకోలే రెండో వీడియోగా ఇంకో వీడియో కూడా వస్తుంది దాన్ని కూడా మిస్ అవ్వకుండా చూడరు అయితే దీంట్లో మినిమం ఎంతమంది అయితే వచ్చిర్రో అంతమందిని తీసుకున్నా కాకపోతే ఒక్కటే ఒక రెండు మూడు కేటగిరీలు అయితే మిస్ అయిపోయినాయి అవి ఏంది అంటే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు అవి ఇవి కొన్ని మర్చిపోవడం జరిగింది అంటే తీసుకున్నాం తీసుకుందాం అనుకున్నాం కానీ ఈ సబ్జెక్టు పెద్దది అవుతుందని తీసుకోలే దయచేసి వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు మీ విలువైన కామెంట్ తెలియజేయగలరు జై తెలంగాణ జై హింద్ మీ అనిల్ కుమార్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు కదా సరే